హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం మోగ్రాఫ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో క్లోనర్ 2లో ఉన్న మనకి ఇంకా డిఫరెంట్ మోడ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మళ్ళీ నేను ఇక్కడ నుంచి క్లోనర్ తీసుకుంటున్నాను, అండ్ అలాగే ఈసారి క్లోనర్లో ఒక క్యూబ్ని డ్రాప్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ క్లోనర్లోకి వెళ్తే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఓన్లీ ఇక్కడ లీనియర్ మోడ్ చూసాం. సో ఈ వీడియోలో మనకున్న డిఫరెంట్ మోడ్స్ గురించి చూద్దాం. అండ్ దెన్ సైజ్ మళ్ళీ నేను తగ్గిస్తున్నాను, ఈ క్యూబ్ యొక్క సైజ్ నేను మళ్ళీ తగ్గిస్తాను. అండ్ ఇప్పటికైనా చూస్తుంటే లాస్ట్ వీడియోలో మనకి ఒక స్ట్రెయిట్ లైన్లో ఉన్నాయి, బట్ ఈ వీడియోలో మనకి ఇక్కడ ఒక సర్కిల్ని రిఫరెన్స్గా తీసుకుని మనకి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వాటి చుట్టూ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. అండ్ అలాగే మనం వీటి రేడియస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా వీటి కౌంట్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం వీటిని ఎలిమెంట్ కూడా మార్చవచ్చు. సో ప్రజెంట్ ఇది ఎక్స్ జెడ్ డైరెక్షన్ ఉంది, సో దీన్ని మనం ఎక్స్వై డైరెక్షన్లో కూడా మార్చుకోవచ్చు. అండ్ దెన్ స్టార్ట్ యాంగిల్, సో దీని యొక్క స్టార్టింగ్ యాంగిల్ కూడా మనం మార్చుకుని ఈ విధమైన యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ ఎండింగ్ యాంగిల్ కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మనం మల్టిపుల్ క్లోనర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ క్లోనర్ని ఇంకో క్లోనర్లో కూడా డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మనం ఇక్కడ నుంచి ఒక క్లోనర్ తీసుకుని చైల్డ్గా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం దేనికైతే ఇది చైల్డ్గా చేయాలనుకుంటున్నామో, సో దాన్ని సెలెక్ట్ చేసే ముందు, సో ఈ విధంగా క్లిక్ చేసే ముందు ఆల్ట్ హోల్డ్ చేసి దెన్ లెఫ్ట్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఆటోమేటిక్గా అవి వాటికి చైల్డ్ కింద అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ క్లోనర్లోని నేను గ్రిడ్ నుంచి దీన్ని లీనియర్ చేస్తాను. అండ్ దెన్ ఇది వై డైరెక్షన్ ఉంది, సో వై డైరెక్షన్ 0 చేసి, సో నేను వీటిని జెడ్ డైరెక్షన్లో ఇంక్రీజ్ చేస్తాను. అండ్ దెన్ అలాగే వీటి కౌంట్ నేను 25 చేస్తాను. అండ్ దెన్ అలాగే వీటి ఓవరాల్ రొటేషన్ కూడా నేను చేంజ్ చేస్తాను. సో నేను దీన్ని పిచ్ని చేంజ్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు వీటి మొత్తం కూడా ఇంకో క్లోనర్లో వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఎన్ని క్లోనర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి దీన్ని మళ్ళీ నేను రేడియోలో పెడతాను. అండ్ దెన్ అలైన్మెంట్, సో ఎక్స్ అండ్ వైలో పెట్టుకుందాం. అండ్ దెన్ దీని కౌంట్ నేను 10 చేస్తాను. సో గైస్, ఈ విధంగా మనం మల్టిపుల్ క్లోనర్స్ని యూజ్ చేసి ప్రొసీజరల్ మోడలింగ్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ కనుక మీరు చూస్తే, సో మనకి ఇప్పుడు ఈ వ్యూ పోర్ట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది కొంచెం స్లోగా ఉంది. సో మనం మూవ్ చేసినా ఆర్ ఎల్స్ రొటేట్ చేసినా కూడా మనకు కొంచెం ల్యాగింగ్ అనేది అవుతుంది. సో అలా ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ ఒక సెట్టింగ్ని యూజ్ చేయొచ్చు. సో మనం క్లోనర్ సెటింగ్ని కూడా సెలెక్ట్ చేద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఇన్స్టెన్స్ మోడ్ని రెండర్ ఇన్స్టెన్స్లో పెట్టుకుందాం. వ్యూ పోర్ట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది మనకు కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ మనకి స్పీడ్గా వర్క్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక మళ్ళీ దీన్ని ఇన్స్టెన్స్లోనే పెట్టారనుకోండి, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ వ్యూ పోర్ట్ అనేది ల్యాగ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని అన్పేరెంటింగ్ చేసి మనం మిగతా మోడ్స్ కూడా చూద్దాం. సో రాడికల్ అయింది కదా, ఇప్పుడు గ్రిడ్ అరే అని చూద్దాం. సో మనం లీనియర్ మోడ్లో యూజ్ చేసినట్టే దీన్ని యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనం మూడు యాక్సెస్ని ఒకేసారి ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ కౌంట్స్ చూసుకుంటే ఎక్స్లో 3 ఉంది, అండ్ వైలో 1 ఉంది, అండ్ జెడ్లో కూడా 3 ఉంది. సో దీని కనుక మనం వైని ఇప్పుడు 3 చేసాం అనుకోండి. అండ్ అలాగే వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని కూడా మనం తగ్గిద్దాం. సో ఇది 100 by 100. అండ్ ఇప్పుడు క్యూబ్ సైజ్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఒక రూబిక్స్ క్యూబ్ మోడల్ అనేది క్రియేట్ అయింది. అండ్ అలాగే వీటిని మనం క్యూబిక్ నుంచి స్పియర్లో పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ సిలిండర్లో పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏదైతే ఒక షేప్ని రిఫరెన్స్ తీసుకుని అరేంజ్ అవ్వాలనుకుంటున్నామో, సో ఆ షేప్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఉన్నది మనకి హనీకోమ్ అరే. సో దీనికోసం క్యూబ్ నిలిచేద్దాం. అండ్ దెన్ అలాగే ఒక ఎన్ స్ప్లైన్ని తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఎన్ స్ప్లైన్, అండ్ అలాగే ఈ ఎన్ స్ప్లైన్ ఎక్స్ట్రూడ్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ నుంచి ఒక ఎక్స్ట్రూడ్, అండ్ దెన్ ఎన్ స్ప్లైన్ ఎక్స్ట్రూడ్లో డ్రాప్ చేద్దాం. అండ్ దెన్ ఎక్స్ట్రూడ్లో దీని యొక్క ఆఫ్సెట్ని మనం 50 చేద్దాం, ఆర్ఎల్స్ 25. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రూడ్ని మనం ఈ క్లోనర్లో డ్రాప్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ క్లోనర్లోకి వెళ్తే, సో మనం వీటి యొక్క విడ్త్ని హైట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
So width size and then height size. Okay. And then alage meer count ni gana penchukovali anukunte so ikkada nunchi ee count meer increase chesukochu 20 by 20. సో గైస్ ఈ విధంగా మనం ఒక హనీకోమ్ మేజ్ ప్యాటర్న్ అనేది ప్రొసీజరల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్న మోడ్ ఆబ్జెక్ట్ మోడ్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.